కుటుంబంలో బయటకు పట్టడం అనేది ఎంతలో అందులో ఇంత నీచమైన రాజకీయం కేవలం వాళ్ళ కొడుకు కోసం తన స్వార్థం కోసం ఎక్కడ తన కొడుకు చెడ్డ పేరు వస్తుందో అనే భయంతో ఇన్ని రోజులు ఆ అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు కూడా ఆ అబ్బాయిని ఆ విధంగా ఉంచి నిజంగా ఏమిటి దుర్మార్గం ఈ రాజకీయాలకు అంతం లేదా అనిపిస్తుంది నా ఆ కుటుంబం తీవ్రమైన విషాదంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత ఘోరంగా ఇంత చండాలంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద బురద జల్లాలని మీరు ఎలా చూస్తున్నారు మీరు మనుషులేనా అసలు అలా ట్రోల్ చేయాలని అలాగే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారే కారణం చంద్రబాబే కారణం లోకేషే కారణం అని ఎలా మాట్లాడగలుగుతున్నారు మీకు సిగ్గు లేదా కాస్త అయినా కడుపుకు అన్నం తింటన్నారా అశుద్ధం తింటున్నారా అమ్మా లక్ష్మీ పార్వతి నువ్వు వాడదానివేరా నీది ఆడ జన్మేనా నాకు తెలియక అడుగుతున్నా మా కుటుంబం అని వరుస కలుపుకుంటున్నావు కదా కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఏ ఆడదైనా అలా ఉంటుందా అందరూ కుటుంబంలో వ్యక్తి చనిపోయాడు కాబట్టి అందరూ ఏడుస్తుళ్ళు లోకేష్ గారే కానీ భువనేశ్వరి గారే కానీ ఆ కుటుంబ సభ్యులే కానీ నందమూరి ఫ్యామిలీ కానీ అందరూ కూడా అక్కడ ఉండి ఏడుస్తూ అక్కడ నిలబడ్డారు అచేతనంగా నిలబడితే నువ్వేంట్రా అంటే మీడియా ముందుకు వచ్చి ఆ రోజే చనిపోయాడు ఇరవై ఏడో తారీఖునే చనిపోయాడు వీళ్ళు కావాలని ఇచ్చేస్తున్నారు ఒకసారి పనికి మాలిన ముండా ఆ రోజే చనిపోతే విజయసాయి రేటు అక్కడే తెచ్చాడు కదా నీ మొదలష్టం మొహం తగలయ్యా నోరంది కదా ఎందుకనే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద విషం చెబుతావు మీలాంటి కుక్కలు వైసీపీ కుక్కలు అంతా వెన్నుపోటు వెన్నుపోటు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని అవమానిస్తున్నారనే ఈరోజు తారకరత్న గారు బయటకు వచ్చి తాతగారు స్థాపించిన పార్టీని మామయ్య నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఊర కుక్కలన్నీ మొరుగుతూనే ఎలాగైనా మామయ్య కండగా నిలబడాలని వచ్చి ఆయన హెల్త్ బాగోక గుండె గుండెలో వాళ్ళు పూర్తిగా ఇదయ్యి చనిపోయారు కనీసం దానికైనా సానుభూతి తెలియ చెప్తారు మనిషి జలమెత్తనాడు ఎవడైనా మీలాంటి వైసీపీ కుక్కలు అశబ్దం తినే కుక్కలన్నీ కూడా ఒకటే మాట అరిష్టం అరిష్టం అని మాట్లాడుతున్నారు అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తికి ఏ యాక్సిడెంట్గా చనిపోయిన వ్యక్తికి తేడా తెలియదా మీ ఏ మనుషులు ఏం జన్మలు మీ బతుకులు ఇచ్చాడా కుక్కల కంటే హీనంగా బతుకుతున్నారు వైసీపీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ కాస్త అయినా మీకు సిగ్గులేదా ఇలా మాట్లాడడానికి ఇలా బురద చల్లడానికి ఒక ఒక టైం అనేది ఉండదా ఆ కుటుంబం అంత విషాదంలో ఉంటే మీరు మాట్లాడటానికి ఈ విధంగా బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నోళ్ళేలా వస్తున్నాయి మీ నోర్లు పడిపోతాయి పలికిన నోళ్ళన్నీ కూడా కాస్త అయినా నోరు అదుపులో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు తారకరత్న గారికి బాగో లేదని తెలిసిన దగ్గర నుంచి ఆయన కోసం ఎన్ని రకాలుగా తాపత్రయపడ్డారు లోకేష్ గారే కానీ ఆ కుటుంబమే కానీ బాలకృష్ణ గారే కానీ అది ఆ ప్రజలందరికీ తెలుసు దయచేసి ఇలాంటి బురద జల్లే వ్యవహారాలు తగ్గించుకుంటే చాలా మంచిది